అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ప్రతిపక్ష ఉపనాయకుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం, బలహీన వర్గాల్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ అరెస్ట్ జరిగిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక కారణం లేకుండా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిగా అచ్చెన్నాయుడు గారిని, ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, ఇవాళ అనేక మంది బలహీన వర్గాల్ని చైతన్యం చేసినటువంటి నాయకుడు, ఇవాళ అడుగడుగున ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని గొంతెత్తి నిలదించినటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు గారిని కేవలం ఒక కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయటం చాలా అమానుషమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరి మరొకసారి స్పష్టమవుతా ఉంది. అడుగడుగున అణగదొక్కుతా ఉన్నారు. బలహీన వర్గాల్ని అన్ని విధాలా కూడా అణిచేయాలని చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అసలు ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఆ డిపార్ట్మెంట్ని కేవలం ఈ ప్రభుత్వం నడిపించడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. కానీ ఇవాళ దాంట్లో 2012 జీవో ప్రకారం డైరెక్టర్కి మాత్రమే బాధ్యత ఉంటుంది, కానీ సంబంధిత మంత్రికి బాధ్యతను అంటగట్టి ఇవాళ ఈఎస్ఐలో ఏదో జరిగిపోయింది, కుంభకోణాలు జరిగిపోయినాయి అని చెప్పి అర్ధరాత్రి వెళ్ళి మరి ఆపరేషన్ చేసుకుని ఇంటి దగ్గర వైద్య సహాయం పొందుతున్నటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయటం అంటే ఇది ఈ ప్రభుత్వం కక్షదాదింపు కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. కనీసం ఇంటిమేషన్ లేదు, దాంట్లో విచారణ లేదు. ఎటువంటి విచారణ కానీ ఇంటిమేషన్ కానీ లేకుండా అర్ధరాత్రి రిటర్న్ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి ఏదో చేతితో కాగితంతో రాసుకొచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఆయన అరెస్ట్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కక్ష సాధింపు చర్యలకు చేస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కొప్పు బెల్లాల మీద సిబిఐ ఎంక్వైరీ, మజ్జిగ మీద సిబిఐ ఎంక్వైరీ. అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగిపోయినాయి అని చెప్పి మరి ఆ రోజు అల్లరి చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మీకు చేత కావట్లేదా? ఇవాళ ఏదో ఈఎస్ఐలో జరిగిపోయిందని చెప్పి దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లకు సంబంధం ఉంటుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరి ఈఎస్ఐ మీద అక్కడ ఎంక్వైరీ జరిగింది, డైరెక్టర్ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, అరెస్ట్ చేశారు, సంబంధించిన డాక్టర్ల మీద అరెస్ట్ చేస్తారు. ఇవాళ మెడిసిన్ పర్చేస్ చేసిన దానికి మంత్రికి ఏంటి సంబంధం? టెలిఫోన్కి సంబంధించి, టెలి సర్వీసెస్కి సంబంధించి దాన్ని కూడా మంత్రికి అంటగడతా ఉన్నారు. మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారికి అంటగడతా ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో గళమెత్తి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాల్ని ప్రశ్నించినందుకు ఇవాళ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని అసెంబ్లీలో గళమెత్తి మాట్లాడుతున్నందుకు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? మీరు చేస్తున్నటువంటి ఇసుక దందాలో, ఇసుక అవినీతిలో దీని మీద మాట్లాడినందుకు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? మద్యం పాలసీ తీసుకుని మధ్యలో దోపిడీ చేస్తున్నటువంటి విధానాన్ని ప్రశ్నించినందుకు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తూ ఉంటారా? మీ గనులు, మీ కుంభకోణాలు, భూసేకరణలో కుంభకోణాలు, ఇవన్నీ కూడా ప్రశ్నించినందుకు ఇవాళ ఒక బలహీన వర్గాల నాయకుడిని, బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడిని, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేసినటువంటి నాయకుడిని ఇవాళ మీరు అరెస్ట్ చేయటం అంటే ఇది ప్రజాస్వామిక పరిపాలన జరుగుతూ ఉందా? బలహీన వర్గాలను అణగదొక్కే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బీసీలారా మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ అనేక అక్రమ కేసులు మన మీద పెడతా ఉన్నారు.
బలహీన వర్గాన్ని అన్ని వినాలా అరగదొక్కుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి కుంభకోణాన్ని బయటపెడుతున్నామనే దుర్బుద్ధితో ఇవాళ ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ అనగదొక్కే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. దీన్ని ఖచ్చితంగా ఇవాళ మనం అందరం కూడా నిలదించాల్సినటువంటి అవసరం ఉంది. బలహీన వర్గాల నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆ కుటుంబం దాదాపు 38 సంవత్సరాలుగా రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళ కుటుంబం నుంచి 3 ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి అటువంటి కుటుంబం మీద ఇవాళ మచ్చేసి, అవినీతి మచ్చేసి ఇవాళ నువ్వు పబ్బం గడుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రశ్నించినందుకు ఇవాళ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రశ్నించినందుకు అర్ధరాత్రి అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక్క తెల్లకాయతం మీద రాసుకొచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దయచేసి ఇలాంటి చర్యలు ఈ ప్రభుత్వం చేయటం అనేది చాలా అమానుషమైన చర్య. ఇవాళ చూస్తా ఉన్నాం కోర్టులో నీకు వ్యతిరేకత వస్తూ ఉంది. కోర్టులో మీకు ఇచ్చినటువంటి తీర్పుల మీద ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ కోర్టులు కూడా మిమ్మల్ని మీరు ఇస్తున్నటువంటి జీవోల్ని కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాదని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ అవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా బయటపడిపోతున్నాయి అని చెప్పి భయంతో ఇవాళ వాటిని దారి మళ్లించడం కోసం ఇవాళ అచ్చెన్నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి సిబిఐ ద్వారా మరి ఏసీపీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా దురదృష్టమైనటువంటి చర్య. అదేవిధంగా ఇవాళ సిబిఐ ఎంక్వైరీ, ఇవాళ ఏం జరిగిందని చెప్పి ఇవాళ చంద్రన్న కానుకిస్తే దాని మీద సిబిఐ ఎంక్వైరీ. ఏదైనా పెళ్ళిళ్ళకి మరి ఏదైతే పండగలకి మరి చంద్రన్న కానుకిస్తే దాని మీద సిబిఐ ఎంక్వైరీ. మజ్జిగ మీద, బెల్లం మీద, ఉప్పు మీద, చింతపండు మీద, వీటి మీద మీరు ఎంక్వైరీలు చేసేది, సిబిఐ ఎంక్వైరీ చేసేది. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. ఒక అసమర్థ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దారి మళ్ళీ, ప్రజల ఆలోచనల దారి మళ్లించడం కోసం మాత్రమే ఈరోజు ఈ రకంగా అరెస్టులు చేసి వాటిని దారి మళ్లించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా అచ్చెన్నాయుడు గారిని బేషరతుగా ఆయన్ని విడుదల చేయాలి. ఆయన మీద మీరు చేసినటువంటి అక్రమ అరెస్టును తీవ్రంగా మీరు పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద బలహీన వర్గాలన్నీ కూడా ఏకమవుతాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మా నాయకుడిని, బలహీన వర్గాల నాయకుడిని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.